చాలా ఘోరమైనటువంటి పద్ధతిలో ఈ దేశాన్ని నాశనం చేస్తూ ఉన్నది ఈ ప్రభుత్వం. ఎందుకు చెప్పాల్సి వస్తుంది ఈ మాట అంటే, కాంగ్రెస్ పార్టీ చాలా దారుణంగా విఫలమైంది గతంలో. వాళ్ళు ఏం చేయలేకపోయారు గొప్పగా. చేసిన పాపం ఏదో స్వతంత్రం వచ్చిన కొత్తలో కొత్త కొత్త ఏదో చేసుకొచ్చాను, కానీ గొప్పగా చేయలే. చేయకపోతే ఈ సిపాయి వచ్చండి నరేంద్ర మోడీ, గుజరాత్లో ఎందుకో పెద్ద పొడి చేసినట్టు నాలుగు బొమ్మలు దొంగ దొంగ సోషల్ మీడియాలా, ఓ దొంగ సోషల్ మీడియా కూడా పెట్టారు ఇక్కడ. పూర్తి అధర్మమైనటువంటి పచ్చి అబద్ధాలు చెప్పేటువంటి, ఒకే అబద్ధాన్ని వెయ్యిసార్లు చెప్పేటువంటి, ఇతరులను కించపరిచేటువంటి, ఒక దిక్కుమాలినటువంటి దరిద్రం కూడా సోషల్ మీడియా ఉంది. అట్లాంటి దొంగ ప్రచారాలతోని గుజరాత్ మోడల్, ఓ తలా తోక లేనటువంటి, పేదలను పూర్తి హీనంగా చూసేటువంటి దిక్కుమాలిన మోడల్ అది. ఎందుకు పనికొచ్చే మోడల్ కాదు అది. ఊపర్ పరేష్ శేర్వాని అందరు పరేశాని మోడల్ గుజరాత్ మోడల్ అంటే, పైన పటారం లోన లోటారం అన్నీ ఉన్నాయి. అవన్నీ ఫిగర్సే నేను చెప్పేది కూడా, ఊరికే ఆరోపణ చెప్తలేదు. ఆ గుజరాత్ మోడల్ ఏదో పెడతాము అంటే ఈయన ఏదో పొడుస్తాడు ఉద్ధరిస్తాడని చెప్పి నమ్మి ప్రజల పాపం కొంత ఓటేశారు. ఇప్పుడు 8 ఏళ్ళు గడిచిపోయింది, ఈయన బండారం బయటపడ్డది. ఇవాళ ప్రవేశపెట్టిన బడ్జెట్ 8th ఇయర్ బడ్జెట్, 8వ సంవత్సరం. అంటే నరేంద్ర మోడీ గారికి ఆయన బృందానికి బీజేపీ పార్టీకి ఉన్న తెలివేందో, దేశం యొక్క అభ్యుదయం కోసం వీళ్ళ పందాయేందో స్పష్టంగా బయటపడిపోయింది. వీళ్ళకి మ్యాండేట్ వచ్చింది 10 ఏళ్ళకి కదా, 5 ఏళ్ళకోసారి 5 ఏళ్ళకోసారి 10 ఏళ్ళలో ఇది 8వ బడ్జెట్. ఇంకేం పడింది? 80% టైం బై 80% టైం గడిపినటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇవాళ పెట్టినటువంటి బడ్జెట్ ఇగో ఇంత దిక్కుమాలినతనంగా ఉంది, ఇంత దరిద్రంగా. రైతులకు మొండి చేయి, పేదలకు మొండి చేయి, ఎంప్లాయ్మెంట్ తగ్గిపోతుందంటే ఉపాధి హామీకి నిధులు కట్టు, అన్నిటిని మించి చాలా ఎంత ఎంత భావదారిద్ర్యంతో ఎంత షార్ట్ సైటెడ్ కుర్స ప్రభుత్వం ఉంది అంటే కేంద్రంలో ఇయ్యాలా. ఈ దేశం యొక్క దురదృష్టం అండి. కరోనా వచ్చి దేశం అల్లకల్లోలమై అతలకుతలమైంది. సరే, ఈ ప్రభుత్వం చాలా దుర్మార్గంగా వ్యవహారం చేసింది, చాలా దరిద్రం కొట్టి వ్యవహారం చేసింది. పవిత్రమైన గంగానదిలో శవాలు తేలేటట్టు చేసింది, ఎప్పుడు తేలలే గంగానదిలో శవాలు. అంత దరిద్రం కొట్టి ప్రభుత్వం, లక్షల మంది ప్రజలకు రైలు టికెట్ కూడా ఇవ్వలే కనీసం. అంత నిర్దాక్షిణ్యంగా వ్యవహారం చేస్తే వేల కిలోమీటర్లు నడిచి వేలాది మంది చచ్చిపోయారు పాపం. నేషనల్ హైవేల మీద చచ్చిపోయారు, పిల్లా పాపాలతో చచ్చిపోయారు. అంత దరిద్రం కొట్టి ప్రభుత్వం. కరోనాలో వీళ్ళు చేసిన వ్యవహారం ఎంత దరిద్రంగా ఉందో మనందరికీ తెలుసు, దేశం ప్రపంచమంతా చూసింది. నేను ఎందుకింత ఆక్రోశపడుతున్నా, ఎందుకింత బాధపడుతున్నా అంటే, మనకు కూడా మిడతలు వస్తాయని చెప్పి మనము భయపడ్డాం. మన దాకా రావు యాక్చువల్గా. రాజస్థాన్ గుజరాత్ ఆ ఇంటర్నేషనల్ బార్డర్లో సెంట్రలైజేషన్, కానీ పోయినసారి విచిత్రంగా అవి హర్యానాలో వచ్చి మధ్యప్రదేశ్కి వచ్చి మహారాష్ట్రకు వచ్చి మన విదర్భ బార్డర్ దాకా వచ్చినాయి, మన ఛత్తీస్గఢ్ బార్డర్ దాకా వచ్చినాయి. మనకు కూడా వస్తాయని భయపడి మనమంతా సన్నద్ధమై ఫైర్ ఇంజన్లు అవన్నీ పెట్టినాం అక్కడ. ఆ సందర్భంలో ఎంటమాలజిస్టులు వచ్చిండ్రు, సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు, మన స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు. నేను వాళ్ళకి ఏం చేసినా అంటే, మనం కాపాడుకోవాలి కదా మన పంటలు, ఇప్పుడిప్పుడే మనం బాగుపడుతున్న తెలంగాణ అని, మీరు పోయి బార్డర్ మీదనే ఉండరు నాయన అని చెప్పి వాళ్ళకు హెలికాప్టర్ స్పెషల్గా ఇచ్చి మన ఎన్టీపీసీలో సింగరేణి కాలేజ్ గెస్ట్ హౌస్ సూట్లు ఏర్పాటు చేసి వాళ్ళకి భోజనాలు ఏర్పాటు చేసి, ఆదిలాబాద్ బార్డర్ అక్కడ దగ్గర అవుతుంది కదా, మహారాష్ట్ర బార్డర్, అక్కడనే పెట్టి వాళ్ళకి చాలా అన్ని వసతులు మంచిగా ఏర్పాటు చేసి వాళ్ళని చాలా గౌరవంగా చూసుకొని పెట్టినాం. సరే, వాటిని వాళ్ళే చంపేసిన లేవాళ్ళు, మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ వాళ్ళే చంపేసినారు. అదృష్టం కొద్దీ మనకు రాలేదు, మనం బచాయించాం ఆ ప్రమాదం నుంచి. తర్వాత వాళ్ళ ఇక్కడికి వచ్చారు, ఒక రివ్యూ మీటింగ్ జరుగుతుంది. నేను అమాయకంగా, నాకు తెలియదు, ఎందుకంటే నాకు ఆ విషయంలో నాకు పరిజ్ఞానం లేదు, లేక నేను అడిగిన, ఇంత సాంకేతిక యుగము, ఇంత శాస్త్ర పరిజ్ఞానం వచ్చింది ప్రపంచానికి, వీటిని నిర్మూలించవచ్చు కదా, ఈ మిడతల బాధ లేకుండా ప్రపంచానికి చేయొచ్చు కదా అంటే, చేయలేం సార్ అన్నారు వాళ్ళు. ఎవరో ఆ ఎంటమాలజిస్టులు. ఎందుకు చేయలేరు అంటే, వాళ్ళు ఏం చెప్పినంటే, సార్ మానవ జాతితో పాటు ఇవన్నీ ఉంటాయి, ఇప్పటికున్న పరిజ్ఞానం మేరకు, మనుషులకు అందినటువంటి విజ్ఞానం మేరకు
శాస్త్ర పరిశోధనలు తేల్చినటువంటి ఫలితాల మేరకు ఇప్పటికి అర్థమైంది ఏంటంటే హ్యూమన్స్ కేమ్ టు ద గ్లోబ్ 4 lakh years ago 4 lakh years మనుషులు వచ్చిందని చెప్తారు. కానీ ఈ కరోనా లాంటి మిడతల లాంటి ఇంకా అనేక స్వైన్ ఫ్లూ లాంటి అనేక వైరస్లు లక్షల లక్షలాది వైరస్లు 8 lakh సంవత్సరాల ముందే వచ్చినాయి సార్. మనుషుల కంటే 4 lakh సంవత్సరాల ముందు వచ్చినాయి. వచ్చేవి నిక్షిప్తమై ఉన్నాయి. వాటికి ఎప్పుడెప్పుడైతే వ్యతిరేకమైనటువంటి పరిస్థితులు వస్తాయో అవి విజృంభిస్తాయి, మనుషుల్ని బాధ పెడతాయి, చంపేస్తాయి అని చెప్పిండి ఆయన. మరి ఏం చేయాలని అడిగినాడు. నువ్వేదో నేను ఒక్క మిడతల గురించి అడిగితే నన్ను భయపెట్టి ఏమయ్యా నాకు అర్థం కాదు. లక్షలాది వైరస్లు ఉన్నాయంటే ఇప్పుడు కరోనా లాంటి ఎన్నో లక్షలున్నాయట, అవి కూడా వస్తాయని చెప్పిండు ఆయన. మరి ఎట్లా అని నేను అడిగితే ఏం చెప్పినంటే ఏం లేదు సార్, తెలివికల ప్రభుత్వాలు తెలివికల సమాజాలు కాడ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను బాగా పటిష్టం చేసుకుంటారు, చాలా చక్కగా తక్కువ నష్టాలతోనే బయటపడతారు. అంటే వైరస్ వచ్చినప్పుడు ఎట్లా వస్తాయి, ఇది ఆ వైరస్, కానీ తక్కువ నష్టాలతోనే బయటపడతారు. మరి ఏంటి అంటే మీరు కూడా మీ రాష్ట్ర ప్రభుత్వం కూడా మీరు మంచిగానే చేసుకుంటున్నారు కానీ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా బలోపేతం చేసుకోవాలి సార్ అని చెప్పారు. దాన్ని అనుసరించుకునే తెలంగాణలో చాలా ఎక్స్ట్రా బడ్జెట్ పెట్టి 10,000 crore సపరేట్గా పెట్టి టిమ్స్ తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అనే సంస్థ ఏర్పాటు చేసి దాని కింద ఇప్పుడు హైదరాబాద్లో 4 పెద్ద హాస్పిటల్ ఇస్తున్నాం. ఒకటి అలువాలలో, ఒకటి ఎల్బీనగర్లో, ఒకటి చెస్ట్ హాస్పిటల్లో, ఒకటి వరంగల్లో, ఒకటి మన నిమ్స్లో, ఆల్రెడీ గచ్చిబౌలిలో ఏర్పాటేసిన టిమ్స్, ఇవన్నీ కలిపి ఒక 6 హాస్పిటల్లు సుమారు 11-12 వేల కోట్లతోని మల్టీ స్పెషాలిటీ చాలా అధునాతనమైనటువంటి హాస్పిటల్ తెస్తున్నాం. రాష్ట్రంలో ఉన్న బెడ్స్ అన్నింటినీ కూడా గవర్నమెంట్లో ఉన్నటువంటి వాటిని అన్నిటికన్నా ఆక్సిజన్ బెడ్స్ చేస్తున్నాం, వెంటిలేటర్లు సరిపడ పెట్టుకున్నాం. ఆక్సిజన్ ప్రొడక్షన్ కూడా గతంలో బాధలు పడ్డాం కాబట్టి మన రాష్ట్రానికి అత్యవసరం పడితే ఎంత కావాలి అంటే ఒక 550 టన్నులు కావాలంటే చెప్పినాం. మంత్రి గారు అదే పనిలో ఉన్నారు. దగ్గర 380 టన్నులు అయితే వచ్చింది, ఇంకో 200 టన్నులు పెంచుతున్నారు. అంటే సన్నద్ధం అవుతున్నాం. ఒకవేళ భవిష్యత్తులో అనుకోని వైరస్ ఇట్లా వచ్చినా అర్జెంటుగా మనం రంగంలోకి దూకి ప్రజలను కాపాడుకోవాలి కాబట్టి మినిమం ఇన్ఫ్రాస్ట్రక్చర్ను మ్యాక్సిమం చేసుకోవాలని చెప్పి ప్రయత్నం చేసి పెంచుకుంటున్నాం. ఇది ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు పెంచుకుంటున్నాయి. దురదృశ్యం ఏంటంటే ధర్మ మార్గంలో నడవాలని శాంతి పర్వంలోని శ్లోకం చెప్పినటువంటి మన భారత ఆర్థిక మంత్రి కరోనా మీద హెల్త్ డిపార్ట్మెంట్కి ఒక రూపాయి పెంచలే, హెల్త్ బడ్జెటే పెంచలే. ఆరోగ్య రంగం మీద ఎంత శ్రద్ధ ఉండాలా? కరోనా లాంటి మహమ్మారి పీడించిన తర్వాత వీ నీడ్ టు డెవలప్ అవర్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వెరీ ఇమెన్స్లీ. వీ ఆర్ ఎక్స్పెక్టింగ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టు కమ్ ఫార్వర్డ్ విత్ ఎ గ్రేట్ ఇనిషియేటివ్ ఆఫ్ ఇంక్రీజింగ్ ది హెల్త్ బడ్జెట్, బట్ మోస్ట్ అన్ఫార్చునేట్లీ పైసా పెంచలేక కొద్దిగా తగ్గించారు, రూపాయి కూడా పెంచలే. అంటే మరి దేనికి చేసినట్టు వీళ్ళు? సాంఘిక సంక్షేమం లేదు, రైతు సంక్షేమం లేదు, పేదల సంక్షేమం లేదు, నిరుద్యోగ సమస్య మీద లేదు, హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, ఎడ్యుకేషన్ రూపాయి పెంచలే. మరి యాడికి పోతుంది అన్నట్టు ఈ సంపద, ఏం జరుగుతుంది అన్నట్టు? గోల్మాల్ గోవిందం. బ్యాంకులు అప్పులు తీసుకొని 1,000 కోట్లు 1,00,000 కోట్లు ముంచిపోయినలోకి ఇస్తారు సబ్సిడీలు. రిఫార్మ్ పేరు మీద, కరెంటు సంస్కరణల పేరు మీద కరెంటు షావుకారుల జేబులు నింపే ప్రయత్నం. భారతీయ జనతా పార్టీ పరిపాలన అంటే దేశాన్ని అమ్ముడు, నమ్మి ఓట్లేసిన ప్రజలకు అమ్ముడు, మతపిచ్చి లేపుడు, దాంతో రాజకీయ పబ్బం గడుపుకునుడు, మంది మీద వాడి ఏడుసుడు. భారతీయ జనతా పార్టీ ఇది కొట్టుకు ఇది కనబడుతుంది ఇప్పుడు.